హలో పిల్లలు, అందరూ బాగున్నారా? పిచ్చి పిచ్చిగా కథలు వినేస్తూ చక్కగా ఆడుకుంటున్నారా? సో ఈసారి మళ్ళీ మంచి కథ వచ్చేసాను. ఈ పిచ్చి కథను వినద్దామా? దీని టైటిల్ వచ్చేసి మంచి మనసు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగా ఒక ఊర్లో చంద్రం అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి ప్రతిరోజు ఈత కొట్టి వస్తూ ఉండేవాడు, అంటే స్విమ్మింగ్ అన్నమాట. అదే ఊర్లో ఉండే నాగరాజు అనే కుర్రాడికి చంద్రానికి మధ్య ఒకసారి చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎప్పుడూ ఎక్కడ ఒకరికొకరు ఎదురుపడినా కోపంగా చూసుకునేవాళ్ళు, అంటే ఎనిమిస్ అయిపోయారన్నమాట ఇద్దరు. నాగరాజుకి ఈత రాదు, ఎలాగైనా చంద్రంలాగా తాను కూడా ఈత కొట్టాలి అని అనుకున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవడానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం చంద్రం తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్ళాడు. ఆ రోజు నది ఉధృతంగా ప్రవహిస్తుంది, అంటే చాలా వాటర్ ఫ్లో ఉందన్నమాట. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదం అనుకుంటూ చంద్రం అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు. అంటే చంద్రము అతని స్నేహితుడు ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంతలో వారికి నాగరాజు ఎదురుపడ్డాడు. ఎప్పట్లాగే నాగరాజు చంద్రం కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు. నాగరాజు నది ఉధృతంగా ప్రవహిస్తుందనే విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగేశాడు. నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో నాగరాజు నదిలో కొట్టుకుపోసాగాడు. ప్రాణభయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు. ఆ అరుపులు విన్న చంద్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నాగరాజును రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తనని చంద్రం కాపాడినందుకు రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు నాగరాజు. ఇంటికి వెళ్తున్నప్పుడు చంద్రాన్ని అతని మిత్రుడు, నువ్వు నాగరాజు గొడవ పడ్డారు కదా, ఎప్పుడూ మీ ఇద్దరు ఎదురుపడినా మాట్లాడుకోరు కదా, మరి ఇలాంటప్పుడు అతన్ని రక్షించడానికి నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నదిలోకి ఎలా దూకావు, అసలు ఇదంతా ఎందుకు చేశావు అని అడిగాడు అన్నమాట. అప్పుడు చంద్రం అన్నాడు, నాకు ఈత వచ్చి కూడా నా కళ్ళ ముందు ఈత రాని వాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని రక్షించే అవకాశం ఉండి కూడా రక్షించలేకపోయానే అన్న బాధ భరించడం కన్నా కొద్ది నిమిషాలు తెగించి తన్ని కాపాడమే నయం కదా అని అన్నాడు. పైగా శత్రువైనా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రం. అతడి మంచి మనసును మిత్రుడు అభినందించాడు. చూసారా, ఎప్పుడు ఎదురుపడినా కూడా ఇద్దరు శత్రువుల్లాగా మొహమహాలు తిప్పేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇద్దరు ఎనిమీస్ కదా అందుకని. కానీ అపాయంలో ఉన్నప్పుడు ఎనిమీస్ అనే మాట కూడా పక్కన పెట్టి చక్కగా కాపాడాడు చంద్రం. అవునా, అందుకనే ఎప్పుడు కూడా ఎవరితో గొడవ పడినా కానీ వాళ్ళకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే అస్సలు ఆలోచించకండి, వెనుతిరగకుండా చక్కగా హెల్ప్ చేయండి. అది ఎంతవరకు న్యాయమో దాన్ని బట్టి, ఆ క్షణం ఉన్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకుని వెంటనే సాయం చేస్తేనే మంచిది. సాయానికి శత్రువైనా మిత్రువైనా ఒకటే. కానీ కొన్నిసార్లు శత్రువుల్ని కూడా చూసుకోవాలి. కానీ ఏదేమైనా ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ప్రాణాపాయం వరకు వచ్చిందంటే అది నటన కాదు, కాబట్టి శత్రువైనా సరే చక్కగా కాపాడాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ గొడవలన్నీ పక్కన పెట్టి ఒకరినొకరం కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అనేదే నీతి అన్నమాట. కథ చాలా బాగుంది కదా, మంచి నీతిని కూడా తెలుసుకున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని కథలు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే, చక్కగా వినాలి అని అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మమ్మల్ని ఫాలో అవ్వండి. అలాగే మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కోసం కింద కామెంట్ బాక్స్లో కూడా మీకు నచ్చిన సన్నివేశం కానీ లేదా మీకు నచ్చిన కథను కానీ మాకు చెప్పండి. ఇంకా మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.